శ్రీ గురుభ్యో నమః. లోకంలో ప్రతివాడికి కూడా పుణ్యం చేయాలనేటువంటి కోరిక ఉంటుంది. పుణ్యలోకాలకు వెళ్ళాలి, మంచి పనులు చేయాలి, మంచి సంపాదించుకోవాలి, పాపం జోలికి వెళ్ళకూడదు, పాప పనులు చేయకూడదు. ఏదేమైనా సరే మనం మంచిగానే ఉండాలి అని ప్రతివాడు కూడా మొట్టమొదటగా ఇలాంటి ఆలోచనలతోనే ఉంటాడు. కానీ మరి ఈ ఆలోచనలు ఎంతోసేపు నిలవు, ఎదురుకుండా రకరకాలైనటువంటి ఆకర్షణలు ప్రతి మానవుడికి కూడా, ప్రతి జీవికి కూడా రకరకాలైన ఆకర్షణలు ఎదురుకుండా కనిపించి తమ వైపు ఆకర్షిస్తాయి. వాటి కోసం, వాటిని సంపాదించడం కోసం ఆశ కలుగుతుంది, కోరిక కలుగుతుంది. కొంచెం కష్టపడైనా సరే అనుకున్నది సాధించాలి అనుకుంటాడు, కోరికలు తీర్చుకోవాలి అనుకుంటాడు. మరి ఇంకోవైపు ఏం కనిపిస్తుందంటే పుణ్యం సంపాదించాలి, మంచి పనులు చేయాలి, బాగానే ఉంది, పుణ్యం సంపాదిద్దాం, మంచి పనులు చేద్దాం. కానీ దాని యొక్క ఫలితం ఎప్పుడో, ఇప్పుడు కాదుగా, చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో దొరుకుతుందో దొరకదో ఎవడు చూశాడు? కాబట్టి దొరికిన దాన్ని సంపాదించుకొని తృప్తిగా అనుభవించి ఇప్పటికిప్పుడు సుఖపడటం మంచి పైనా, ఇది యోగ్యమైందా? లేకపోతే కనిపించినటువంటి స్వర్గం, కనిపించినటువంటి సుఖం, కనిపించినటువంటి మంచితనం, వాటి కోసమని జీవిత కట్టెలాగా ఇలా ఉంచుకోవటం ఇది మంచి పైనా అని తన తెలివితేటలను ఉపయోగించి ప్రతి మానవుడు కూడా, ప్రతి జీవుడు కూడా ఆలోచిస్తారు. ఆలోచించి ఇప్పుడు మన ఎదురుకుండా ఉన్నదాన్ని మనం సంపాదించి దాన్ని అనుభవించి ఆనందం పొందడం, అదే స్వర్గం, అదే మంచిది. కాబట్టి అసలు స్వర్గం అనేది ఉందో లేదో మనం చూడలా. దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్తారు, ఏమో ఉంటే ఉన్నాడేమో, ఉండే ఉంటాడు. దేవుడు లేకపోతే ఇవన్నీ జరగవు కదా. కాబట్టి ఇవన్నీ చేసేటందుకు ఒకడు ఉంటాడు, వాడిని దేవుడు అందాం, వాడు ఉండే ఉంటాడు. కానీ దేవుడి కోసమని ఆ దేవుడు వీటన్నిటిని మనకిచ్చింది ఎవరు? ఆ దేవుడే కదా. అనుభవించరా అని చెప్పి మన ఎదురుగుండా పెడితే వీటిని అనుభవించకుండా, ఇవి నాకు అక్కర్లేదు, నేను ముక్కు మూసు కూర్చుంటాను అని అనుకుంటే ఉపయోగమేముంది? వాటిని అనుభవించాలి కదా, అనుభవించమనే కదా దేవుడిచ్చింది. దేవుడు అనుభవించమని ఇస్తే అనుభవించకుండా ఇది పుణ్యం ఇది పాపం అని మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చుంటే ప్రయోజనం ఉంటుంది? అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? సుఖపడమని కదా దేవుడు కోరాడు. నువ్వు కష్టపడరా, నువ్వు నాశనమైపోరా, నువ్వు పాడైపోరా అని కాదుగా. కాబట్టి దేవుడి యొక్క ఆలోచన ఏమిటో తెలుసుకుని దానికి అనుగుణంగా మనం సుఖపడాలి, మనం కోరికలు తీర్చుకోవాలి అని ఆలోచిస్తారు. మంచిదేగా, ఈ ఆలోచనలో తప్పే ఉంది? అవునండి, ఏం తప్పుంది? ఏం తప్పులేదు, ఇది సరైనటువంటి మార్గం. మనకు అందుబాటులో ఉన్న సుఖాలన్నీ మనం అనుభవించాలి. ఒకవేళ అందుబాటులో లేకపోతే అందుకోవాలి, అందుకోవాలి. వాటిని అందుకొని దానికోసం కొంచెం కష్టం పడాల్సి వచ్చినా కూడా పడి ఎలాగైనా సరే మనం సుఖపడాలి. దానికి ఎవడు కాదంటాడు? సుఖపడతానంటే తప్ప, సుఖపడటం పాపమా? సుఖపడకూడదా? కష్టాలే పడాలా? నిజమే, మరి కష్టాలే పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు సుఖపడమనే సృష్టించాడు. అయితే ఏమిటంటే, చెన్నై సూరి మనకు ఒక నీతివాక్యం చెబుతాడు, ఇంత సంపాదించిని ఇంకేలాయని తనియరాదు. బుద్ధిమంతుడు ధర్మము తప్పక ఏ ఉపాయము చేతనైనను, ధర్మము తప్పక ఏ ఉపాయము చేతనైనను సంపాదించవచ్చును. ఏ ఉపాయం చేతైనా సంపాదించవచ్చు, కానీ ధర్మం తప్పకూడదు అని చెప్పాడు. మరి ఆ కాస్త మాట వదిలిపెట్టేసి ధర్మాధర్మాలతో నాకు పని లేదు, ఏ ఉపాయం చేతనైనా సంపాదిస్తాను, ఎలాగైనా ఇది నీతి అవినీతి ఇవి ఏం లేవు, ఈ రెండు అన్నీ కూడా భగవంతుడు ఇచ్చిందేగా, నీతి అయినా అవినీతి అయినా. ఇవి మన కొత్తగా తీసుకొచ్చింది కాదుగా. కాబట్టి ఇందులో తప్పే ఉంది, పాపమే ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తున్నాం, సృష్టిలో చూస్తున్నాం, పులి జింకను వేటాడింది, అది బలహీనమైన ప్రాణి, ఇది బలవంతమైనటువంటి ప్రాణి,
బలవంతుడు బలహీనుణ్ణి కొడితే పాపం అని చెప్తే పులి జింకను వేటాడకుండా ఉంటుందా? అంతకంటే నీటిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద తిమింగలాలు చిన్న చిన్న చేపలను తినకుండా ఉంటాయా? బలవంతుడైన వాడు బలహీనుణ్ణి కొట్టడం అనేది సృష్టి ధర్మం. కాబట్టి ఇది ఒక ధర్మమే. ఇందుతో దోచుకోవడం దొంగ ఉద్యోగం ఏమిటి? దోచుకోవడమే వాడి పని. అది చతుష్షష్టి కళల్లో దోచుకోవడం, దొంగతనం చేయడం కూడా ఒక కళ అని చెప్పారు. కాబట్టి అది కూడా ఒక కళే. ఆ కళను ఉపయోగించుకుంటున్నాడు, బతుకుతురుగా వాడుకుంటున్నాడు. తప్పేముంది? దొంగతనం చేస్తే నేరం. ఎందుకని దొంగతనం చేస్తే నేరం? వాడికి దొరికింది పట్టుకుపోయాడు. ఇలా వితండవాదం చేయడం కాదు, బుద్ధి అనేటువంటిది భగవంతుడు ఇచ్చాడు. ఇన్ని వస్తువులు కూడా నీకు ఎదురుకుండా పెట్టి వెలుతురిచ్చాడు, చీకటిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. వీటన్నిటిలో మంచి చెడు ఏరుకోవడానికి నీకు బుద్ధి అనేటువంటిది ఒకటి ఇచ్చాడు. ఆ బుద్ధి అనేది ఉంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటిది నువ్వు విడమరచి, ఇదిగో ఇది మంచిది మనం చేయవచ్చు, ఇది మంచిది కాదు మనం చేయొద్దు. కోరికలు ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ కోరికలన్నీ తీరాలి అని అంటే కుదరదు. నీవు ఈ లోకంలోకి వచ్చింది కోరికలు తీర్చుకోవడానికి కాదు, నీ కర్మ అనుభవించడానికి వచ్చి మళ్ళీ ఇంకా ఇంకా పాపిష్టి కర్మలు అన్నీ చేసి ఇంకా కాస్త పాపం మూట కట్టుకుని మళ్ళీ మళ్ళీ పునరపి జననీ జఠరేసేయనం, మళ్ళీ మళ్ళీ మరణం, మళ్ళీ మళ్ళీ పుట్టుక, మళ్ళీ మళ్ళీ చావు, మళ్ళీ మళ్ళీ తల్లి కడుపులో నరకం అనుభవించడం, ఇవన్నీ ఎందుకండి? చేస్తానంటావు, చెయ్యి, అనుభవించు. ఎవరికేమీ, నువ్వు చేస్తావు, నీవు అనుభవిస్తావు. నిన్ను వద్దని ఎవడు చెప్పడు. నిన్ను ఇది తప్పురా, ఇది చెయ్యకురా, ఇది చేస్తే బాధపడతావురా అని ఎవడు చెప్పడు. ఎవరికేమవసరం? అది చేస్తే బాధపడేది నువ్వు, అందరూ కాదు. ఎవడు చేస్తే వాడు బాధపడతాడు. అంచేత ఏమిటంటే అది ఎవడికి వాడు తెలుసుకోవాలి. చీకటులన్నీ దాటుకొని, చుట్టూతో చాలా చీకట్లు ఉంటాయి, వెలుగులు ఉంటాయి, చీకట్లు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మబ్బేసింది, ఇందాక నుంచి ఎండగాసింది, తలతళా కనిపించాం, ఇప్పుడు మబ్బేసింది, కమ్ముకు పోయింది. రకరకాల చీకట్లు ఉంటాయి, రకరకాల మబ్బులు కమ్ముతూ ఉంటాయి. చీకటులన్నీ తమునందు ప్రశాంతి నిల్పి, చిత్తమునందు ప్రశాంతి నిల్పి, దీక్షైక ప్రవృత్తి నుంది సుడిగాలికి జంకక, దీక్షైక ప్రవృత్తి నుంది. ఒక దీక్ష పట్టావు అంటే ఇక ఆ దీక్ష నీ సంకల్పం నెరవేరేదాకా ఆ దీక్ష వదలకూడదు. అది దీక్షైక ప్రవృత్తి. అటువంటి పట్టుదల కలిగినటువంటి దీక్షను నువ్వు వహించాలి. ఒక మంచిని సాధించడానికి, భగవద్ దర్శనాన్ని పొందడానికి అవసరమైనటువంటి దీక్షను నువ్వు సాధించాలి. చీకటులన్నీ దాటుకొని, అన్ని చీకట్లు దాటుకుంటూ ఇంకా ముందుకు ఇంకా ముందుకు ఇంకా ముందుకు వెలుగును అన్వేషించుకుంటూ వెళ్ళిపోవాలి. చిత్తమునందు ప్రశాంతి నిల్పి, దీక్షైక ప్రవృత్తి నుంది సుడిగాలికి జంకక. మధ్య మధ్యలో సుడిగాలులు విసురుతూ ఉంటాయి, విసిరి కొడుతూ ఉంటాయి. వాటికి భయపడకూడదు, అటువంటి వాటికి దడవకూడదు. సుడిగాలికి జంకక, పోటు పట్లకు చీకులనుందకుండా. సముద్రంలో పోటు పాటు వస్తూ ఉంటుంది, జీవితంలో ఆటు పోట్లు కలుగుతూ ఉంటాయి. ఎల్లకాలం ఒకసారి ఒక రీతిగా సాగదు, అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు. కష్టాలు వస్తాయి, వాటి వెనక సుఖాలు వస్తాయి, సుఖాల వెనకాల కష్టాలు వస్తాయి. ఇవన్నీ కూడా దివారాత్రముల్లాగా ఒకదాని వెనకాల ఒకటి వచ్చేటువంటి ద్వంద్వములు. వీటిని తప్పించుకోవడం ఎవడి వల్ల కాదు. కాబట్టి సుడిగాలులు చాచి కొడుతున్నాయని భయపడి పారిపోకూడదు, నిలబడాలి, తట్టుకోవాలి. సుడిగాలికి జంకక, పోటు పట్లకు చీకులనుందకుండా. కష్టాలు వచ్చినాయే, పో అయిపోయిందే, నా జీవితం అంతా ముగిసిపోయిందే, ఇంకా ఏముంది, ఇంకేముంది, నా జీవితం అంతా అయిపోయింది అని ఆందోళన పట్టడం కాదు. సుఖాలు వచ్చినాయి, ఇప్పుడు నడమంత్రం సిరి అంటారు, పుట్టక నుంచి లేనటువంటి మధ్యలో కొంత సిరి అబ్బుతుంది. ఆ సిరి అబ్బగానే చూసుకోనా రంగా, నే ఎంత గొప్పవాడు అని వీరంగం వేసామనుకో, ఎన్నాళ్ళు ఉంటాయి? సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్. కొబ్బరికాయలో నీళ్ళు ఎట్టా వచ్చినాయో
అట్టా కలిసి వచ్చే రోజులు వస్తే సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ సలిలము భంగిన్. కొబ్బరికాయలో నీళ్ళెట్టా వచ్చాయో సంపదలు అనుకోకుండా కలిసి వచ్చే రోజులు వస్తే నడిచి వచ్చే బిడ్డ పుట్టాడు అన్నట్టుగా అట్లా కలిసి వస్తాయి. సిరిత పోయిన పోవును, పోయే రోజు వచ్చిందనుకోండి, సిరిత పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిన్ ధరణిన్. ఏనుగు మింగిన వెలక్కాయ కాయ పగల కొట్టదు, దాని తొణువి దగ్గర రంధ్రం చేసి దాంట్లోంచి లోపల గుజ్జంతా తాగేస్తుంది, కాయ కాయగానే ఉంటుంది. అలా సిరి సంపదలు పోయే రోజు వస్తే ఏనుగు మింగిన వెలక్కాయలో గుజ్జు ఎట్లా పోయిందో అట్టా పోతుంది, దాన్ని ఎవడో ఆపలేడు. కాబట్టి కలిసి వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటం పొంగిపోవటం పద్ధతి కాదు, ఎక్కడైనా సరే నిలబాటుగా ఉండాలి. పోటుపాట్లకు చీకులనుందకుండా వరసిద్ధి గడించెడిదాక నిలిచి, వరసిద్ధి గడించెడుదాక నిలిచి సిద్ధి పొందేదాకా, నువ్వు అనుకున్న దాన్ని సాధించేదాకా ఎవడైతే నిలబడి ప్రయత్నం చేస్తాడో అటువంటి వాడు లోకైక ప్రభుండునైనా శివుగంచు విధేయులు పుణ్యమూర్తులవు. ఆ పరమాత్ముణ్ణి దర్శించాలి అనేటువంటి కోరికతో, దీక్షతో అదే పనిగా ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ అంటూ ఆ శివుణ్ణి భజిస్తూ సేవిస్తూ పూజిస్తూ ధ్యానిస్తూ తపిస్తూ కలవరిస్తూ పలవరిస్తూ ఆ శివుడి కోసం ఎవడైతే ఇన్ని కష్టాలని దాటుకుంటూ ముందుకు వెడతాడో, ఎవడైతే చీకటులన్నీ దాటుకొని చిత్తమునందు ప్రశాంతి నిలిపి ఏడుస్తూ దుఃఖపడుతూ లేకపోతే నవ్వుతూ ఆడుకుంటూ తుళ్ళుతూ తుక్కుతూ తక్కుతూ తారుతూ ఇట్లా కాదు, ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఆ పరమాత్ముని ధ్యానించాలి. నీకు ఎన్నో భావాలు ఉంటాయి, ఎన్నో ఆందోళనలు ఉంటాయి, అన్నిటినీ మనసులో అణుచుకోవాలి. అన్నిటినీ కూడా మనస్సులో అణుచుకొని చిత్తమునందు ప్రశాంతి నిల్పి దీక్షైక ప్రవృత్తి నుండి సుడిగాలికి జంకక పోటు పట్లకు చీకులు నందకుండా వరసిద్ధి గడించెడుదాక నిలిచి లోకైక ప్రభుండునైన శివుగాంచు విధేయులు పుణ్యమూర్తులవు. అటువంటి వాడు పుణ్యాత్ముడు. పరమాత్ముడు ఎవరైతే దర్శిస్తాడో వాడు పుణ్యాత్ముడు. దానికోసం ప్రతివాడు తపించాలి, దానికోసం సాధన చేయాలి, దానికోసం కోరికలు పెట్టుకోవాలి, దానికోసం తపస్సు చేయాలి. అంతేగాని తుచ్చమైనటువంటి నశ్వరమైనటువంటి నశించిపోయేటటువంటి నీచమైనటువంటి కోరికల కోసం విలువైనటువంటి జీవితాన్ని పరికిమాలినటువంటి దురలవాట్లకు లోనయ్యి దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన చేజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయ్యే. దేహమనేటువంటి దేవాలయం, ఈ దేవాలయాన్ని పరమ పవిత్రంగా చూసుకుంటూ ఏ పని చేయవచ్చో ఏ పని చేయకూడదో తెలుసుకుంటూ సంపదల్లో పొంగిపోక ఒక స్థితప్రజ్ఞతను సంపాదించుకొని స్థిమితమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనస్సును సంపాదించుకొని వచ్చే కష్టాలన్నింటినీ కూడా దాటుకుంటూ కొట్టే సుడిగాలులన్నింటినీ కూడా తట్టుకుంటూ ముందుకు వెళ్ళి ఎవడైతే ఆ పరమాత్మ దర్శనాన్ని దీక్షగా తపించి జపించి ఆ దర్శనం పొందుతాడో అటువంటి వాడు పుణ్యాత్ముడు. దానికోసం మనం అంతా కూడా ప్రయత్నం చేయాలి. ఎదుగో వాళ్ళు ఏదో కొత్త సినిమా వచ్చింది వెళ్ళి చూసి వద్దాం, ఏమిటి ఆనందం, ఎంతసేపు ఉంటుంది ఆ ఆనందం? అదే కనుక భగవద్దర్శనం చేసుకుంటే ఆ ఆనందం ఎంతకాలం ఉంటుంది, దాని ముందు ఇది ఎంత, సూర్యుడు ముందు దివిటి అన్నట్లుగా శాశ్వతమైనటువంటి ఆనందాలను పొందకుండా తుచ్చమైనటువంటి కోరికల కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఆ చెప్పేవలేవయ్యా ఇవన్నీ కూడాను ఎప్పుడో ముసలాడైన తర్వాత చావు దుఃఖం చావుకు ముందు లావైనట్టు అప్పుడెప్పుడో చూసుకోవచ్చు, ఇప్పటి నుంచి ఎందుకు, అవును ఇప్పటి నుంచి ఎందుకు, అప్పుడెప్పుడో చూసుకోవచ్చు, అప్పటిదాకా ఉండాలిగా నువ్వు. జీవనం బుద్భుతప్రాయము, బుడగ వంటిది జీవితము, ఎప్పుడు టప్మంటుందో తెలియదు నీకు, ఎక్కడ పడతావో దేని కింద పడతావో ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు, అప్పుడు ఏం సంపాదిస్తావు,
కాలు చేతులు బాగుండగానే అవయవాలన్నీ తిన్నగా ఉండగానే బుద్ధి సూక్ష్మమైనటువంటి మంచి పనులన్నీ కూడా చేస్తే ఆ తర్వాత ఎప్పుడు మంచాన పడతామో ఎప్పుడు ఇంకా జీవితం ఏమైపోతుందో కాళ్ళు పోతాయో చేతులు పోతాయో నాలుక పోతుందో బుద్ధి పోతుందో తెలియదు. ఆనాడు నువ్వు చేసేందుకు ఏమీ ఉండదు. కాబట్టి అట్లాంటి దుర్గతులు రాకముందే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారే, అలా చక్కబెట్టుకున్నవాడు గొప్పవాడు. మాయయనంగ నర్తకియే, మాయయనంగ నర్తకియే మత్తును జల్లి నటింపజేసి ఏ మాయనో గుర్తురానటుల మైమరపించుచు అంతముందు పెన్మాయను ముంచునప్పుడు, అంతమందు పెన్మాయను ముంచునప్పుడు ప్రమాదమెరింగి అచేతనుండవై ఆ యమ సన్నిధానమున హైన్యత నేర్తువు లాభమే మగున్. ఇప్పుడు ఎందుకండి ఇదంతా ఈ ఉపన్యాసాలన్నీ, ఇవన్నీ మాకు తెలుసు. ఏడు మీరు చెప్పేది కథలు అనుకుంటావు, నిజమే. నేను చెప్పేది కథే, ఇప్పుడు కథే. ఇప్పుడు ఒంట్లో మదమాత్సర్యములు కొవ్వు బలిసి ఉన్నంత వరకు ఇలాంటి పూగాలము దాపురించిన వాడు హితవాక్యము వినడు. హితవాక్యం వినడు, వాడికి పుయ్యకాలం వచ్చింది. అట్లాంటి వాడికి ఇట్లాంటివి నచ్చవు. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచించద్దు. ఎవడైతే పుణ్యాత్ముడో అటువంటి వాడు మంచి మాటల కోసం ఎదురు చూస్తాడు. చకోరపక్షిలాగా, చకోరపక్షి వెన్నెల్ని ఎలా ఆకర్షిస్తుందో దానికోసం ఎలా కూర్చుంటుందో అలా కూర్చుని వింటాడు. మాయయనంగ నర్తకియే, నాట్యం చేసేటువంటి నాట్యగత్య చక్కగా ఆకర్షిస్తుంది. మొత్తం ఒళ్ళు మరిచిపోతాం ఆ శరీరంలో, దాని రూపంలో, దాని ఆకర్షణలో లీనమైపోతాం. అటువంటిది మాయ, ఒక నాట్యగత్య లాంటిది మాయ. ఈ మాయ ఏం చేస్తుంది? మత్తును దల్లి నటింపజేసి ఏ మాయను గుర్తురానటుల. అసలు ఏమైందో ఏం జరిగిందో ఒళ్ళు తెలియదు. ఏదో అయిపోయింది, మాయ మాయ మునిగిపోయామనిపిస్తుంది. మైమరపించుచు అంతమందు పెన్ మాయను ముంచునప్పుడు, ఆఖరికి చివరి ఆఖరికి పెద్ద మాయలో ముంచి పారేస్తుంది ఈ మాయ, పెద్ద మాయలో ముంచేస్తుంది. అప్పుడు ప్రమాదమెరింగి కొంప కూలిపోయిందిరా, అయిపోయిందంతా, ఇప్పుడేం చేస్తాను, ఏమీ చేతురాలింగా, అంతా అయిపోయింది, దీపం మారిపోయింది, ఇప్పుడు ఎలాగరా అని ఆ ప్రమాదం తెలుసుకుని ఏడిస్తే అచేతనుండవై, అప్పుడు నీ బుద్ధి నీ వశంలో ఉండదు, నీ కాళ్ళు చేతులు నీ వశంలో ఉండవు, నీవు ఏమి చేద్దావన్నా నీ నోరు రాదు, అన్నీ బంద్ అయిపోతాయి. అచేతనుండవై మొత్తం కట్టుబాటైపోయావు, నిలబాటైపోయావు, నీ శరీరం ఏది నీ అదుపులో లేదు. అప్పుడు ఆ యమ సన్నిధానమున హైన్యత నేర్తువు, యమధర్మరాజు ఎదుర్కొండాలని బుద్ధి తక్కువతనంతో ఎంతో దీనంగా ఏడుస్తావు. లాభమేమగున్, అప్పుడు ఎంత ఏడిస్తే మాత్రం ఏం లాభం ఉంటుంది? ఎందుకు ఆ ఏడుపు వల్ల ప్రయోజనమే ఉంది? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోలేని వాడివి, తర్వాత ఏం చేసుకుంటావు? కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలరా నాయన, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు పెద్దవాళ్ళు. స్వస్తి.